Hi friends, welcome to my channel. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను లాస్ట్ వీడియోస్ లో కొన్ని జనరల్ వీడియోస్ కూడా తీసాను కదా, అంటే ముందు ప్రెగ్నెన్సీ వీడియోస్ తీసాను, తర్వాత జనరల్ వీడియోస్ తీసాను. సో చాలా మంది ఏంటంటే జనరల్ వీడియోస్ బాగున్నాయి, జనరల్ వీడియోస్ తీయమని చెప్తున్నారు. అండ్ అలాగే కౌంట్ తక్కువే గానీ కొంతమంది అయితే మాత్రం ప్రెగ్నెన్సీ వీడియోస్ కూడా తీయమంటున్నారు. సో అందుకని నేను జనరల్ వీడియోస్ ప్లస్ ప్రెగ్నెన్సీ వీడియోస్ కూడా ఆల్టర్నేట్ గా తీద్దాము అని అనుకుంటున్నాను. అంటే ఒక వీడియో అయితే వైరల్ కూడా అయింది, చాలా బాగా వ్యూస్ అన్ని వచ్చాయి. సో ఎవరైతే జనరల్ వీడియోస్ ని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళు ప్లీజ్ ప్రెగ్నెన్సీ వీడియోస్ ని కూడా ఎంకరేజ్ చేయండి. ఎవరికైతే నీడ్ ఉంటుందో, అంటే మీ ఫ్రెండ్స్ గానీ అలా లేకపోతే ఎవరైనా చుట్టాలు గానీ రిలేటివ్స్ గానీ ఉంటారు కదా, సో ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ వీడియోస్ అన్ని కూడా ఫార్వర్డ్ అయితే చేయండి, షేర్ చేయండి. జనరల్ వీడియోస్ ని సపోర్ట్ చేసినట్టే నా ప్రెగ్నెన్సీ వీడియోస్ ని కూడా సపోర్ట్ చేయండి. ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. మీ అందరి సపోర్ట్ కి చాలా థ్యాంక్ యూ. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇంక్రీజ్ ఆఫ్ బ్రెస్ట్ మిల్క్, మదర్ మిల్క్ ఇంక్రీజ్ అవడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. అంటే కొంతమందికి స్టార్టింగ్ లో మిల్క్ బాగుంటుంది, తర్వాత మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది కదా, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలాగే మదర్ మిల్క్ అనేది ఇన్స్టెంట్ గా వస్తుందో, ఇప్పుడు ఆ టాప్ 10 ఫుడ్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. చెప్పాను కదా ఫ్రెండ్స్, చాలా మందికి ఏంటంటే ఫస్ట్ ఎర్లీ డేస్ లో మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగానే ఉంటుంది, జస్ట్ 1 మంత్ 2 మంత్స్ తర్వాత మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ అలాగే కొంతమందికి ఏంటంటే బేబీకి సరిపడా మిల్క్ అనేది రాకుండా ఉంటాయి. సో వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి మనం ఇప్పుడు చూద్దాం. సో అందులో ఫస్ట్ వచ్చేది ఏంటి అని అంటే మెంతులు. మెంతులు అనేవి చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎందుకంటే మెంతులు తీసుకోవడం వల్ల ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ ఇన్స్టెంట్ గా ఇమీడియట్ గా ఇంక్రీజ్ అవుతుంది అండ్ అలాగే మీ బేబీకి సరిపడే అనే మిల్క్ కూడా బాగా వస్తాయి. సో మెంతుల్ని బాగా తీసుకోండి. మెంతులు అంటే మీరు మెంతుల్ని డైరెక్ట్ గా తీసుకోవచ్చు, లేదంటే మీరు రైస్ లో అది మెంతుపొడి అది వేస్తారు కదా, సో అలా కర్రీస్ లో గానీ అలా మెంతుపొడి అది చేసుకుని వేసుకోవచ్చు. మీకు బాగా మెంతులతో యూజ్ అవ్వాలి అని అంటే మెంతుల్ని ముందు రోజు నైట్ నానబెట్టుకుని ఆ తర్వాత మీరు దాన్ని మొలకలు వస్తాయి కదా, అలా ఆ టైప్ లో మూట కట్టేసేయండి. అంటే మెంతులు నానబెట్టుకుని దాన్ని వడకట్టేసి మూట కట్టేసేయండి. అండ్ ఆ వాటర్ ని కూడా పారబోయొద్దు, ఆ వాటర్ ని కూడా మీరు తాగేయండి. అండ్ అలా మూట కట్టినప్పుడు మొలకలు వస్తాయి కదా, అలా మొలకలు వచ్చిన మెంతులు మీరు తీసుకున్నట్లయితే మీకు ఇన్స్టెంట్ గా మీకు మదర్ మిల్క్ అనేది బాగా, మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది, మిల్క్ అనేది బాగా వస్తుంది. సో మొలకలు వచ్చిన మెంతులు తీసుకోవడం వల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. కొంచెం తీసుకోవడం అయితే కష్టము, లైట్ గా చేదుగా ఉంటాయి, బట్ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైతే మిల్క్ ప్రొడక్షన్ తక్కువ ఉందో వాళ్ళు ఈ టిప్ నైతే ఫాలో అవ్వండి, మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది గ్యారంటీగా ఇంక్రీజ్ అవుతుంది. సో మెంతుల్ని మీరు అలా మొలకలు వచ్చినా తినొచ్చు, ఆర్ అలా తినలేము మొలకలతో తినలేము అని అంటే మీరు మెంతులు నానబెట్టుకుని ఆ వాటర్ అయితే తాగండి. అట్లీస్ట్ ఆ వాటర్ తాగడం వల్ల కూడా మీకు యూజ్ ఉంటుంది. సో మెంతులు నానబెట్టిన వాటర్ ఉంటుంది కదా, నైట్ నానబెట్టేసండి, ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకోండి. ఆ వాటర్ తాగడం వల్ల కూడా మీకు కొంచెం యూజ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మెంతులు డైరెక్ట్ గా తీసుకోలేని వాళ్ళు ఏంటంటే కర్రీస్ లో వేసుకోండి, లేదంటే మెంతు పొడి చేసుకుని చేసుకోండి. అలా ఇండైరెక్ట్ అయినా తీసుకున్నట్లయితే మీకు యూజ్ అనేది ఉంటుంది. అండ్ మెంతులే కాదు, మెంతి కూర, ఆకుకూరలో మెంతి కూర కూడా మీకు ఇన్స్టెంట్ గా మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మెంతి కూర కూడా చాలా 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 యూజ్ అవుతుంది. సో మెంతులు మెంతి కూర తీసుకోవడం వల్ల ఏంటంటే మదర్ మిల్క్ అనేది, మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సోంపు, అంటే ఫెనల్ సీడ్స్ అంటారు కదా, సోంపు అంటారు. చాలా మంది ఏంటంటే ఫుడ్ తర్వాత తీసుకుంటూ ఉంటారు, మనం హోటల్స్ లో రెస్టారెంట్స్ లో అయినప్పుడు మనకి ఫుడ్ తర్వాత ఇస్తారు కదా అవే. సో సోంపు అంటే ఫెనల్ సీడ్స్ తీసుకోవడం వల్ల కూడా మీకు చాలా యూజ్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మిల్క్ ప్రొడక్షన్ పెరగడమే కాదు, డెలివరీ తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆ ఫస్ట్ 1 వీక్ అయితే కొంచెం గ్యాస్ అనేది బాగా ఫామ్ అవుతుంది. సో ఇంకా ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఆఫ్టర్ ఫుడ్ గానీ ఎంప్టీ స్టమక్ తో గానీ మీరు సోంపు తీసుకోవడం వల్ల ఏంటి అని అంటే మీకు డైజెషన్ అనేది బాగా అవుతుంది అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది కూడా సాల్వ్ అవుతుంది. అండ్ ఏదైతే గ్యాస్ మనకి ఫామ్ అయిందో డెలివరీ తర్వాత, ఆ గ్యాస్ అనేది రిలీజ్ అవ్వడానికి కూడా ఈ సోంపు అనేది, ఫెనల్ సీడ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో ఫెనల్ సీడ్స్ ని కూడా బాగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి, గార్లిక్, ఇదైతే అందరికి తెలిసిందే, వెల్లుల్లి తీసుకుంటారు. మనకి డెలివరీ అయిన తర్వాత కూడా ఎక్కువగా వెల్లుల్లి వేసి కర్రీస్ అవి చేస్తూ ఉంటారు. వెల్లుల్లి తీసుకోవడం వల్ల కూడా మదర్ మిల్క్ అనేది, మన బ్రెస్ట్ మిల్క్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది, మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో వెల్లుల్లి తీసుకోండి. బట్ ఏంటి అని అంటే మనం చాలా మంది ఏంటంటే మనం డైలీ యూస్ చేసే వాటిల్లో కూడా వెల్లుల్లి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం, అంటే కర్రీస్ లో గానీ లేకపోతే ఫ్రైస్ లో గానీ మనం ఎక్కువ వెల్లుల్లి వేసుకుంటూ ఉంటాము. సో ఎవరైతే ఎక్కువగా వెల్లుల్లి యూజ్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఈ మెడిసినల్ వాల్యూస్ అనేవి కొంచెం తగ్గుతాయి, అంటే పూర్తిగా అయితే అందవు. సో వెల్లుల్లికి ఈక్వల్ గా ఉండేది ఏంటి అని అంటే ఇంగువ, అంటే మెడిసినల్ వాల్యూస్ లో వెల్లుల్లికి ఈక్వల్ గా ఇంగువలో కూడా ఉంటుంది. సో ఏదైతే హింగ్ ఉందో దాంట్లో మీరు దాన్ని కూడా మీరు తీసుకున్నట్లయితే మీకు
సేమ్ వెల్లుల్ తో ఏదైతే యూస్ ఉందో హింతో కూడా ఇంగువతో కూడా సేమ్ అదే యూస్ ఉంటుంది సో ఇది ట్రై చేయండి ఎవరైతే వెల్లుల్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారో వాళ్ళు ఇంగువని ట్రై చేయండి లేకపోతే ఎవరైతే ఫుడ్ లో ఇంగువని ఎక్కువ తీసుకుంటూ ఉంటారో వాళ్ళు వెల్లుల్ని ట్రై చేయండి ఈ రెండింటి మెడిసినల్ వాల్యూస్ ఈక్వల్ అవడం వల్ల మనకి ఒకటి తీసుకుంటూ ఉంటే మనకి అది అలవాటైపోయి కొంచెం దానిదైతే మెడిసినల్ వాల్యూ తగ్గుతుంది కాబట్టి ఇంకొకటి తీసుకోవడం వల్ల దానికి పూర్తి వాల్యూ అనేది మనకి ఇంక్రీజ్ అవడానికి బాగా హెల్ప్ అవుతుంది సో ఇంగువ గాని వెల్లుల్లు గాని ట్రై చేయండి వెల్లుల్లు అయితే ఆ డే డైలీ మీరు 6 టు 8 గాని ఆర్ 10 గాని అయితే మీ కర్రీస్ లో అయితే ఇంక్లూడ్ చేసుకోండి లేకపోతే ఉడకబెట్టుకొని అలాగే తీసుకోండి రైస్ లో వేసుకొని సో వెల్లుల్లు అయితే కంపల్సరీగా తీసుకోండి అండ్ ఫోర్త్ వచ్చేసి జీలకర్ర మనం జీలకర్ర ఉంటుంది కదా ఆ జీలకర్రనే కాదు వామ్ కూడా ఉంటుంది కదా సో ఈ జీలకర్ర గాని వామ్ గాని తీసుకోవడం వల్ల మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇవి జీలకర్ర వాము అండ్ సోంపు కూడా ఈ మూడు ఏంటి అంటే మనకి డైజెషన్ లో బాగా యూస్ అవుతాయి మిల్క్ ప్రొడక్షన్ లో బాగా యూస్ అవుతాయి ఏదైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు అండ్ గ్యాస్ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ గ్యాస్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది సో మీరు ఈ జీలకర్రను గాని వామును గాని సోంపును గాని యూస్ చేసినట్లయితే మీకు మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవడమే కాదు మిగతా వాటికి కూడా బాగా హెల్ప్ అవుతుంది సో జీలకర్ర ఏంటి అంటే మీరు డైలీ ఒక గ్లాస్ లో వాటర్ వేసుకుని దాంట్లో జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి దాన్ని బాగా మరగనివ్వండి మరగనిచ్చి ఆ వాటర్ తీసుకున్నట్లయితే మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది ఇన్స్టెంట్ గా మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవడానికి కూడా ఈ జీలకర్ర వాటర్ అనేది బాగా యూజ్ అవుతుంది సో ఫిఫ్త్ వన్ వచ్చేసి నువ్వులు సో సెసమ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో నువ్వులు ఏవైతే ఉన్నాయో బ్లాక్ గాని ఆర్ వైట్ గాని నల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఉంటాయి కదా సో ఆ నువ్వులు మీరు ఎలా తీసుకున్నా సరే బెల్లంతో తీసుకున్నా సరే మీరు డైరెక్ట్ గా పొడి చేసుకుని అన్నంతో తీసుకున్నా సరే మీరు ఎలా తీసుకున్నా సరే నువ్వుల వల్ల మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అంటే నువ్వుల్లో చాలా కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది కదా నువ్వుల్లో అనేది కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఐరన్ కూడా బాగా ఉంటుంది బ్లాక్ సెసమ్ సీడ్స్ గానీ వైట్ గానీ మీరు ఏది తీసుకున్నా సరే మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది బెల్లంతో గానీ లేకపోతే వేరుశనగతో గానీ ట్రై చేయండి నువ్వుల్ని మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అంటే ఫస్ట్ గ్రీన్ వెజిటేబుల్స్ అండి మీకు అన్ని లీఫీ వెజిటేబుల్స్ లో కూడా కాల్షియం బాగా ఎక్కువగా ఉంటుంది అండ్ ఐరన్ కూడా ఉంటుంది సో మీకు మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవడానికి గ్రీన్ వెజిటేబుల్స్ అనేవి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి ఈ లీఫీ వెజిటేబుల్స్ కి వచ్చేటప్పటికి ఆల్రెడీ నేను చెప్పాను కదా మెంతికూర అనేది మిల్క్ ప్రొడక్షన్ లో బాగా హెల్ప్ అవుతుంది మనకి మిల్క్ ప్రొడక్షన్ కి సో మెంతికూర బాగా తీసుకోండి అండ్ అలాగే తోటకూర పాలకూర వీటి వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మీరు లీఫీ వెజిటేబుల్స్ ని కంపల్సరీగా తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ లో రెడ్ వెజిటేబుల్స్ అంటే ఏదైతే రెడ్ కలర్స్ లో ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ ని తీసుకోవడం వల్ల కూడా మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్యారెట్ గాని బీట్రూట్ గాని ఆర్ టమాటో గాని లేకపోతే స్వీట్ పొటాటో గాని ఇలాంటి వాటి వల్ల ఏంటంటే ఇవి తీసుకోవడం వల్ల కూడా మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది సో మీ డైట్ లో మీరు కంపల్సరీగా వెజిటేబుల్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోండి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ రెడ్ వెజిటేబుల్స్ ని మీరు కంపల్సరీగా మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకోండి అండ్ సెవెంత్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అంటే మీరు ఫస్ట్ లో ఆల్మండ్స్ బాగా తీసుకోవాలండి ఆఫ్టర్ డెలివరీ డైలీ మినిమం 5 to 6 ఆల్మండ్స్ అనేవి తీసుకోవాలి ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవడమే కాదు మన మిల్క్ లో మదర్ మిల్క్ లో స్వీట్నెస్ అనేది యాడ్ అవుతుంది మనం మిగతావి తీసుకోవడం వల్ల మనకి మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయితే ఇంక్రీజ్ అవ్వచ్చు కానీ ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మదర్ మిల్క్ కి స్వీట్నెస్ కూడా యాడ్ అవుతుంది దీనివల్ల పిల్లలు బాగా బేబీస్ బాగా మిల్క్ అనేది తాగడానికి ఇష్టపడతారు సో మీరు ఈ ఆల్మండ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి అండ్ డ్రై ఫ్రూట్ లో వాల్నట్స్ ఉంటాయి కదా సో వాల్నట్స్ గానీ పిస్తాన్ గానీ బాగా ట్రై చేయండి మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఓట్స్ ఫైబర్ ఓట్స్ తీసుకోండి ఈ ఓట్స్ ఏంటంటే మీకు వెయిట్ లాస్ కానీ కాదు ఓట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది డైలీ మీరు 2 బౌల్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా మీరు 2 బౌల్స్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నట్లయితే మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ మిల్క్ కూడా దాంట్లో మిల్క్ యాడ్ చేసుకోండి అండ్ మిల్క్ కూడా మీరు డైలీ మార్నింగ్ 1 గ్లాస్ ఆర్ ఈవినింగ్ 1 గ్లాస్ అలా తీసుకున్నట్లయితే మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎవరైతే మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ తీసుకోరో వాళ్ళు ఖచ్చితంగా నువ్వులనైతే తీసుకోండి మీకు మిల్క్ కంటే ఎక్కువ కాల్షియం అనేది నువ్వుల్లో ఉంటుంది 3 టైమ్స్ ఎక్కువగా చాలా ఎక్కువగా ఉంటుంది నువ్వుల్లో సో ఎవరైతే డైరీ ప్రొడక్ట్స్ తీసుకోరో వాళ్ళు ఖచ్చితంగా నువ్వులు అనేది ట్రై చేయండి మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి రా పపాయా అండి అంటే పచ్చి బొబ్బాస్కాయి సో ఎవరైతే పచ్చి బొబ్బాస్కాయని తీసుకుంటారో వాళ్ళకి ఇన్స్టెంట్ గా మిల్క్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుందండి ఏంటంటే చాలా మంది పచ్చి బొబ్బాస్కాయ కర్రీ కూడా చేసుకుంటారు సో ఎవరైతే తెలుసో వాళ్ళు కర్రీ అయితే చేసుకోండి లేదంటే మీరు పచ్చి బొబ్బాస్కాయని తినగలిగితే అలా రాగానే తినేసేయండి చాలా మంచిది ఆర్ మీరు రాగా పచ్చి బొబ్బాస్కాయ తినలేకపోతే అంటే దాన్ని జ్యూస్ చేసుకుని కొంచెం ప్రిజర్వేటివ్స్ అయితే యూస్ చేయదు ఐ మీన్ షుగర్స్ ఇలాంటివి అయితే యూస్ చేయదు హనీ గానీ లేకపోతే బెల్లం గాని ఇలాంటివి వేసుకుని జ్యూస్ లైనా సరే తీసుకోండి దీనివల్ల కూడా మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది
బొబ్బాస్కాయలో పాలు కూడా వస్తూ ఉంటాయి కదా బొబ్బాస్ చెట్టుకి. సో దాంట్లో కూడా మీకు ఆ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఉంటాయి. సో మన మిల్క్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా పచ్చి బొబ్బాస్కాయ అనేది బాగా యూజ్ అవుతుంది. సో కంపల్సరీగా తీసుకోండి. అండ్ నెక్స్ట్ 10th వన్ వచ్చేసి ఎవరైతే నాన్ వెజ్ తింటున్నారో వాళ్ళు మటన్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకోండి. అంటే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు మటన్ ప్రొడక్ట్స్ అనేది తీసుకోండి. దానివల్ల కూడా మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. అంటే డెలివరీ తర్వాత చాలా మంది ఎవరైతే నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారో వాళ్ళు బాగా తెలుస్తుంది కదా మటన్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. కీమా ఆర్ లేకపోతే లివర్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల కూడా మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. బట్ మటన్ ప్రొడక్ట్స్ అనేది మరీ ఎక్కువగా అయితే తీసుకోకండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే తీసుకోండి. దీనివల్ల కూడా మటన్ ప్రొడక్ట్స్ వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ టాప్ 10 ఫుడ్ ట్రెండ్స్. సో ఇవన్నీ ట్రై చేయండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే తగినంత రెస్ట్ తీసుకోవాలి అండ్ అలాగే బాగా నిద్ర ఉండాలి. సో దీనివల్ల కూడా మీరు టైర్డ్ అయినా గానీ లేకపోతే మీకు కొంచెం స్ట్రెస్ గా ఉన్నా గానీ వీటి వల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో బాగా రెస్ట్ తీసుకోండి, బాగా నిద్రపోండి అండ్ స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించుకోండి అండ్ మీ మిల్క్ సప్లైని బాగా ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేబీ లాచింగ్. బేబీకి బాగా లాచింగ్ అనేది అలవాటు చేయండి. మంచి ఫీడింగ్ పొజిషన్ అనేది మీరు కంఫర్టబుల్ ఫీడింగ్ పొజిషన్ అనేది చూసుకోండి. బేబీకి లాచింగ్ బాగా అలవాటు చేయండి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను కదా, బేబీ ఎంత సప్ చేస్తే అంత మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది అందుతుంది. మనకి అంత మిల్క్ ప్రొడక్షన్ అనేది వస్తుంది. మనకి ఎంత మిల్క్ ప్రొడక్షన్ కావాలో అది బ్రెయిన్ కి స్టిమ్యులేట్ అవుతుంది. బ్రెయిన్ కి ఆ ఇండికేషన్స్ వెళ్లి మనకి ఎంత మిల్క్ ప్రొడక్షన్ కావాలి, బేబీకి ఎంత కావాలనేది బ్రెయిన్ కి ఇండికేషన్స్ వెళ్లి అంత మిల్క్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది మన బాడీలో. సో మీరైతే లాచింగ్ బాగా అలవాటు చేయండి. మినిమం నేను ఆల్రెడీ చెప్పాను, ఈచ్ బ్రెస్ట్ మినిమం 15 మినిట్స్ అయితే ఇవ్వండి. దానివల్ల మనకి ఎంత మిల్క్ సప్లై కావాలో తెలుస్తుంది మన మైండ్ కి. సో దానివల్ల కూడా మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ టిప్ కూడా మీరు ఖచ్చితంగా పాటించండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి టాప్ 10 ఫుడ్స్. మెంతులు, జీలకర్ర, నువ్వులు అండ్ ఫైబర్, ఓట్స్ అండ్ మటన్ ప్రోడక్ట్స్ అండ్ అలాగే గ్రీన్ అండ్ రెడ్ వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ అయితే మీరు ట్రై చేయండి. అండ్ సోంపు ఇలాంటివి ఇవన్నీ ట్రై చేయండి. మీకు మిల్క్ ప్రొడక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అలాగే కాల్షియం ప్రోడక్ట్స్ బాగా తీసుకోండి. అండ్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, ఏవైతే టాబ్లెట్స్ ఉన్నాయో కాల్షియం అండ్ ఐరన్ డెలివరీ తర్వాత కూడా యూజ్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఐరన్ టాబ్లెట్స్ అయితే మినిమం 3 మంత్స్ యూజ్ చేయాలి. మీరు టిల్ మీరు ఫీడింగ్ ఇస్తున్నంత కాలం అయితే కాల్షియం టాబ్లెట్స్ కూడా తప్పకుండా యూజ్ చేయాలి. అండ్ ఎవరైతే కొంచెం వీక్ గా ఉంటారో వాళ్ళు డాక్టర్ సజెషన్ మీద విటమిన్ డి టాబ్లెట్స్ కూడా యూజ్ చేయండి. సో మీరు ఇవన్నీ పాటించండి, హెల్దీగా ఉండండి, మీ బేబీని కూడా హెల్దీగా చూసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఆల్రెడీ తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే ఒక గంట ఉంటుంది కదా, దాన్ని అయితే ఒకటి పట్టండి. సో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.